హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సి లాంగ్వేజ్లో గోటు స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో గోటు స్టేట్మెంట్ అనేది ఏంటి అంటే ఒక అన్కండిషనల్ కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఒక ఇన్సైడ్ ఏ ఫంక్షన్, ఓకేనా, ఇన్సైడ్ ఫంక్షన్ మనం కంట్రోల్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి కండిషన్ యూజ్ చేయకుండా ఈ గోటు స్టేట్మెంట్ ద్వారా మనం ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కంట్రోల్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో అందుకని మనం గోటు స్టేట్మెంట్ని అందుకని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం గోటు స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా? అంటే గోటు స్టేట్మెంట్ని యూజ్ చేసి మనం కంట్రోల్ని పైనుంచి కిందకైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫార్వర్డ్కైనా కంట్రోల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాక్వర్డ్కైనా కానీ మనం కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం గో టు స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇది గో టు స్టేట్మెంట్ యొక్క 2 types ఆఫ్ సింటాక్స్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ సింటాక్స్ ఎందుకు అంటే ఇది వచ్చేసి మనకు కంట్రోల్ అనేది ఫార్వర్డ్గా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఓకేనా? దీన్ని మనం ఫార్వర్డ్ జంప్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో, ఓకేనా, గో టు లేబుల్ అనే దగ్గరికి వస్తుందో, సో ఈ లేబుల్ అనేది ఎక్కడైతే ఉందో ఆ స్టేట్మెంట్స్ దగ్గరికి కంట్రోల్ అనేది డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీనికి ఎటువంటి కండిషన్ అనేది లేదు చెక్ చేయడానికి. సో వితౌట్ యూజింగ్ ఎనీ కండిషన్ మనం ఇన్సైడ్ ఏ ఫంక్షన్లో కంట్రోల్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే ఈ గో టు స్టేట్మెంట్ని మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ఫార్వర్డ్ జంప్. యాక్చువల్గా గో టు స్టేట్మెంట్లో 2 parts ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే సెట్ ఇన్ ద లేబుల్, రెండోది ఏంటి అంటే కాల్ ఇన్ ద లేబుల్. సెట్ ఇన్ ద లేబుల్ అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని స్టేట్మెంట్స్కి ముందు లేబుల్ అనేది ఇస్తామన్నమాట. ఈ లేబుల్ అనేది మనం ఏమైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఇది కీవర్డ్ అయి ఉండకూడదు అనమాట. సి లాంగ్వేజ్లో మనం యూజ్ చేసే కీవర్డ్ అయి ఉండకూడదు ఈ లేబుల్. ఓకేనా? సో అదర్ దెన్ కీవర్డ్ మనం ఈ లేబుల్కి ఏదైనా ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ గో టు స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో ఈ లేబుల్ ఎక్కడైతే ఉంటుందో కంట్రోల్ అనేది డైరెక్ట్గా ఆ లేబుల్ దగ్గరికి వెళ్తుంది అనమాట, ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో ఇది ఏంటంటే ఫార్వర్డ్కి. సో అలానే బ్యాక్వర్డ్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్వర్డ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో దీన్ని మనం బ్యాక్వర్డ్ జంప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే? సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చున్నాము అంటే లేబుల్ అనేది ఈ స్టేట్మెంట్స్, అంటే లేబుల్ అనేది ఇక్కడ ఇచ్చున్నాము, స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఒకసారి ఏమవుతుందంటే కంట్రోల్ అనేది అంటే ఈ స్టేట్మెంట్స్ అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేసుకొని కంట్రోల్ ఎప్పుడైతే గో టు స్టేట్మెంట్ దగ్గరికి వస్తుందో ఈ లేబుల్ ఎక్కడ ఉంది, మళ్ళీ ఫార్వర్డ్ ఉంది, ముందుంది. సో కంట్రోల్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది అంటే వెనక్కి జంప్ అవుతుంది అనమాట కంట్రోల్. సో ఇది బ్యాక్వర్డ్ జంప్కి అయితే మనం గో టు స్టేట్మెంట్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ జంప్కి అయితే గో టు స్టేట్మెంట్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసి చూద్దాం. సో మనం ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా
ఈ గో టు స్టేట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ ఏమైంది అంటే ఎట్స్ అని ఒక వేరియబుల్, ఇంటీజర్ వేరియబుల్ అనేది అసైన్ అయింది, అయింది. దానికి వాల్యూ మనం ఎంత అసైన్ చేసాం? 10 అసైన్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ 2 అంటే ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది అంటే 12 అవుతుంది. ఓకేనా? సో ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా? సో అప్పుడు మనకు ఏమొస్తుందంటే కన్సోల్లో ఎక్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత? 12 కాబట్టి 12 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనకు కంట్రోల్ అనేది ఈ గో టు ఏబీసీ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏబీసీ అనేది ఏంటి, ఇక్కడ ఏబీసీ అనేది ఏంటి అంటే లేబుల్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ అప్పుడు మనకి ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఏబీసీ అనే లేబుల్ అయితే, లేబుల్ ఎక్కడైతే డిఫైన్ చేసి ఉంటుందో, ఏబీసీ అనే లేబుల్ అనేది ఎక్కడైతే డిఫైన్ చేసి ఉంటుందో కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఆ పార్ట్ కి, ఆ పాయింట్ కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట మనకు. ఓకేనా? సో అంతేగాని ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ ప్లస్ 2 ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు మనకు. ఓకేనా? సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది ఒక గో టు స్టేట్మెంట్ కి వస్తుందో అప్పుడు మనం ఇక్కడ ఏవైతే లేబుల్ నేను ఇచ్చుంటామో కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఆ లేబుల్ కి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఆ లేబుల్ ఎక్కడైతే మనం డిఫైన్ చేస్తుంటామో డైరెక్ట్ గా కంట్రోల్ అనేది ఆ పాయింట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, అవుట్పుట్ లో ఏమవుతుంది, ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది అనమాట. ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది వస్తుంది. సో అంతేగాని ఈ టూ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గో టు అనేది లేదనుకోండి, గో టు స్టేట్మెంట్ అనేది లేదనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ టూ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఇక్కడ గో టు స్టేట్మెంట్ ఉండడం వల్ల కంట్రోల్ ఎప్పుడైతే గో టు స్టేట్మెంట్ వస్తుందో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే అక్కడ మనం లేబుల్ నేమ్ ఏదైతే ఇచ్చుంటామో ఆ పర్టికులర్ లేబుల్ ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే డిఫైన్ అయి ఉంటుందో కంట్రోల్ అనేది డైరెక్ట్ గా ఆ పాయింట్ కి వెళ్తుంది అనమాట. ఓకేనా? సో మనం ఈ గో టు స్టేట్మెంట్ యూస్ చేసి ఏం చేసాము, ఇన్సైడ్ ఫంక్షన్ లో కంట్రోల్ అనేది డైరెక్ట్ గా అంటే ఎటువంటి కండిషన్ ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం, ఎటువంటి కండిషన్ ని మీట్ అవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా కంట్రోల్ అనేది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ట్రాన్స్ఫర్ అయింది అనమాట. ఓకేనా? సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఏం చేస్తాము అంటే గో టు స్టేట్మెంట్ ని యూస్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ గో టుని ఎలా యూస్ చేసాము, ఫార్వర్డ్ జంప్ యూస్ చేసాము అనమాట. ఓకేనా? సో అలాగే బ్యాక్వర్డ్ జంప్ లో ఎలా యూస్ చేయొచ్చు అనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూద్దాం. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్ లో మనం గో టు స్టేట్మెంట్ ని యూస్ చేసి బ్యాక్వర్డ్ జంప్ అనేది ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది, హాయ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? హాయ్ అనేది ప్రింట్ అవుతుంది. సో హాయ్ అనేది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమవుతుంది, హలో అనేది ప్రింట్ అవుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ బాయ్. ఓకేనా? సో బాయ్ అనే మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ స్లీప్ అంటే ఏంటి అంటే స్లీప్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడ స్లీప్ అని ఇచ్చిన తర్వాత బ్రాకెట్ లో మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో అన్ని నెంబర్ ఆఫ్ సెకండ్స్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది హాల్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ ఇక్కడ మనం 1 ఇచ్చున్నాం కాబట్టి 1 సెకండ్ మనకి ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ అనేది హాల్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, కంట్రోల్ అనేది ఈ గో టు స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఓకేనా? సో ఈ గో టు స్టేట్మెంట్ దగ్గరికి కంట్రోల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లేబుల్ నేమ్ ఏమి ఇచ్చున్నాము, ఏబీసీ అనేసి ఇచ్చున్నాం అనమాట. సో ఏబీసీ అనే నేమ్తో ఎక్కడైతే లేబుల్ అనేది డిఫైన్ అయ్యిందో కంట్రోల్ అనేది మనకి ఏమవుతుంది అంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ మనకి ఎక్కడ డిఫైన్ అయ్యింది, సో ఇక్కడ డిఫైన్ అయ్యింది కాబట్టి కంట్రోల్ అనేది ఏమవుతుంది అంటే కంట్రోల్ అనేది ఈ గో టు స్టేట్మెంట్ ద్వారా మళ్ళీ కంట్రోల్ అనేది బ్యాక్ వెళ్తుంది అనమాట. ఓకేనా? సో బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనకి ఏమవుతుంది, మళ్ళీ హలో అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ హలో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమవుతుంది, బాయ్ అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది 1 సెకండ్ హాల్ట్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ గో టు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ కంట్రోల్ అనేది మళ్ళీ ఈ లేబుల్కి వెళ్తుంది. సో ఈ హలో బాయ్ అనేది మళ్ళీ మనకి ఏమవుతుంది, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? సో ఇది ఇన్ఫైనైట్ లూప్ లో పడుతుంది అనమాట. ఇన్ఫైనైట్ లూప్ లో పడి మనకి ఏమవుతుంది అంటే ఈ హలో బాయ్ అనేది కంటిన్యూస్ గా ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అంతేగాని కంట్రోల్ అనేది ఈ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కి రాదనమాట.
ఓకేనా? సో ఈ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కి రాదు. సో అంటే ఈ ప్రోగ్రామ్ లో మనం ఏం చూసాము, గోటు స్టేట్మెంట్ యూజ్ చేసి కంట్రోల్ అనేది బ్యాక్వర్డ్ జంప్ ఎలా చేయాలి అనేది చూసాము అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే కంట్రోల్ అనేది గోటు స్టేట్మెంట్ కి వస్తుందో అక్కడ మనం లేబుల్ ఏమైతే డిఫైన్ చేస్తుంటామో ఆ లేబుల్ని ఎక్కడైతే డిఫైన్ చేస్తుంటే కంట్రోల్ అనేది డైరెక్ట్గా ఆ లేబుల్కి సంబంధించిన స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాము, గో టు స్టేట్మెంట్ యూజ్ చేసి ఫార్వర్డ్ జంప్ ఎలా చేస్తాం అనేది చూసాము. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఏం చూసాము అంటే గో టు స్టేట్మెంట్ని యూజ్ చేసి బ్యాక్వర్డ్ జంప్ ఎలా చేసాము అనేది చూసాము. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం గో టు స్టేట్మెంట్లో. ఓకేనా?